లాస్టే కమిటీ నూతన కమిటీ ఏర్పాటు చేయడానికి ఈరోజు ఇక్కడ మనందరం కూడిపోవడం జరిగింది. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఎజెండా ఏంటంటే ఇటీవల కాలంలోనే కాదు పూర్వం నుంచి కూడా ఇవి ఉన్నాయి. ఇస్రాయేల్ దగ్గర నుంచి కూడా క్రైస్తవులు నలుచివేతం అనేది ప్రారంభమైంది, ఇది కొనసాగుతుంది. మానవ తరంలో కూడా అది ఆ రోజుల్లో ఫలో ఈ రోజులో వీళ్ళు హైందవ సామ్రాజ్యం ఆ రోజులో ఐగుప్తులు కానీ లేకపోతే మోయోబీలు కానీ ఫిలిస్తీన్లు కానీ వీళ్ళందరూ కూడా అమాలయకులు కానీ వీళ్ళందరూ కూడా క్రైస్తవ్యాన్ని అణిచివేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ వచ్చారు, కొనసాగుతూ ఉంటాయి. ఆ రోజుల్లో దేవుడు వారి పక్షంగా ఉండి మరి క్రైస్తవ జనాంగానికి వ్యతిరేకమైనటువంటి ప్రతి జనాంగానికి దేవుడు అణిచివేస్తూ ఇస్రాయేల్ బలపరచుకుంటూ వచ్చాడు. ఈ రోజుల్లో కూడా ప్రస్తుతం మరి వరల్డ్ వైడ్గా మనం ఉన్నప్పటికీ ప్రస్తుతం మనం ఉన్నది భారతదేశంలో ఉన్నాం. దేవుడు భారతదేశాన్ని కూడా రక్షించాలని ఆ రోజుల్లో మిషనరీలను ప్రభు ఈ ప్రాంతానికి పంపించారు. ఇప్పుడు మనం చెప్పాలంటే చాలా సుఖవంతమైన పరిచర్య చేస్తున్నాం. ఆ దినాల్లో ఆ పరిచర్య లేదు. మిషనరీలు ఇండియా వచ్చి మరి ఎంతో సుఖవంతమైన విలాసవంతమైన జీవితాన్ని జీవించేటువంటి వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడ రహదారులు లేవు, ప్రయాణ సౌకర్యాలు లేవు, సరైనటువంటి వసతులు లేవు, క్రైస్తవ్యం అంటే ఏంటో తెలియదు. అట్లాంటి చిన్న చిన్న పల్లెల్లో వచ్చి వాళ్ళు స్కూల్స్ హాస్పిటల్స్ కట్టి వాళ్ళు దేవుని సువార్తను ప్రారంభించారు. నేను బాప్టిస్టు స్కూల్లో మిషనరీ స్కూల్లో వాక్యాన్ని విన్నాను అంతే. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ ఎయిడెడ్ స్కూల్స్ లోతరం కానీ బాప్టిస్టు సిఎస్ఐ సాల్వేషన్ ఆర్మీ ఆర్సిఎం కొన్ని ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ఎయిడెడ్ స్కూల్లో దేవుని అంటే స్కూల్లో మనం వెళ్ళినప్పుడు మొదట వాళ్ళు చెప్పేది ఏంటంటే వాక్యం చెప్పేవారు. అలాగా యేసు ప్రభువు ముందు ఎవరు దేవుడు అయ్యాడంటే మానవ దేవుడును మానవులకు దేవుడు అయ్యాడు. ఇప్పుడు బాబులోను కూడా దేవుడే అద్భుతం. అంటే మనలోంచి ప్రభు వెళ్ళి ఆ భారతదేశంలో చాలా కుటుంబాలను ప్రభు రక్షించుతూ మనం చూస్తాం. అంటే ప్రారంభ మిషనరీలు చూస్తే తోమగారి పరిచర్యలో మరి ప్రారంభ క్రైస్తులు ఎవరంటే రాముల శర్మ మనకు తెలుసు. కానీ ఇప్పుడు కూడా మరి అనేక మంది మార్చబడట్టు మనం చూస్తాం. రాజులు కమ్మవారు కాపు రెడ్డి ఇట్లాంటి అగ్రవర్ణం కులాల వారు కూడా దేవుడు సేవకులుగా అభిషక్తులుగా చేసి వాడు దేవుడికి మహిమ కలుగునుగా. అయితే ఇప్పుడు ఒక్కొక్క కులంలోంచి కొంతమంది ప్రజలను ప్రభు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇది మనకు నచ్చట్లేదు, ఇది మనం చేసే పని కాదు. మనం ఏ కులంలోంచి ఎవరిని ఏర్పాటు చేయలేదు, వాక్యం చెప్తున్నాం. వాళ్ళు వాక్యం విని మార్పు పొందుతున్నారు, మందిరాలకు వాళ్ళ సభ్యులుగా వస్తున్నారు, చాలా మందిరాలు కట్టబడుతున్నాయి, సేవ విస్తరిస్తుంది, భారతదేశంలో క్రిస్టియానిటీ డెవలప్ అవుతుంది. కనుక అది వారవలేక ఈ క్రైస్తవులు బట్టలు లేకపోతే భోజనము గిఫ్ట్లు ఇచ్చి వీళ్ళని ఏదో మార్చేస్తున్నారు, భ్రమలో ఉన్నారు వాళ్ళు. మనం ఎవరికి ఇవ్వట్లా, మనకే లేదు, మనకెవరికి ఇస్తాం. వాళ్ళు ప్రేమ ప్రభు ప్రేమ రుచి చూచి వాళ్ళు ప్రభుని స్వీకరిస్తున్నారు, ప్రభుతో ఉంటున్నారు. వాళ్ళ కులాలు ఎక్కడో పుట్టుపూర్వతం చూసిన ఆచారాలు సాంప్రదాయాలు మూఢనమ్మకాలు మూఢాచారాలు విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతకాలన్న తపన కోరికలు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇది వాక్చలేని కొంతమంది మతోన్మోదులుగా మారి క్రైస్తవ మతం మీద బురద జల్లి క్రైస్తవ మతాన్ని భ్రష్టు పట్టించాలి, క్రైస్తవ మతాన్ని అనుగ్రహించాలి అని చెప్పేసి ఒంటరిగా ఉన్న సేవకుల మీద ఒంటరిగా ఉన్న క్రైస్తవ సంఘాల మీద దాడులు చేస్తూ అందరినీ చేయడం లేదు. ఎక్కడో ఊరు చివర ఆ ఊరిలో ఎవరు లేరు అప్పుడు వాళ్ళని దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అతను కూడా మగోడు అనుకోండి, మన వాళ్ళు ఇప్పుడు కాదు, ఇది పరిస్థితి. కాబట్టి ఇది చివరాదని ఏ స్థాయికి వచ్చేసిందంటే మన హక్కులను హరించి భారతదేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మరి మార్చే ప్రయత్నం చేస్తుంది. నిన్న ఒక క్లిప్పింగ్ చూశాను, ఆ క్లిప్పింగ్ ఉన్నది ఏంటంటే రాజస్థాన్లో ఒక మతున్నది అంటున్నాడు, 5 డేస్లో 5 రోజుల్లో రాజస్థాన్లో ఉన్న పాస్టర్లు కానీ సువార్తికులు కానీ విడిచి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఏం జరిగినా మా బాధ్యత కాదు. 2, హిందువులు పురుగొలిపేది ఏంటంటే ఎక్కడన్నా క్రైస్తవులు కనపడితే చిత్త కొట్టేసేయండి, కొట్టే చంపేసేయండి, నేను మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను అని వాడు భరోసేస్తున్నాడు.
అంతకుముందు చాలా ఫ్యామిలీస్ పాస్టర్స్ పాస్టర్ పాస్టర్మ గారు వాళ్ళ అబ్బాయి పిల్లలు సేవకులు వస్తుంటే ఒంటరిగా రాళ్లతో కొట్టి కాళ్ళు చేతులు ఎరగొట్టి చంపేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి రాజస్థాన్లో. అలా ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా పరిస్థితులు కనబడుతుంది. కాబట్టి మనం చేసిన తప్పేంటి? ఎందుకు మన మీద వాళ్ళు బోధ చల్లాలి? ఎందుకు మనం కొట్టాలి? మనకి మన మీద ఎందుకు వాళ్ళు దాడి చేయాలి? ఎందుకు మనం భారతదేశం ఉండకూడదు? ఎందుకు మన ప్రభుని మనం ఆరాధించకూడదు? ఒక ప్రక్క భారత రాజ్యాంగం మనకి హక్కులు కలగజేసినప్పుడు కూడా ఆ హక్కులను కూడా వాళ్ళు ప్రక్కన పెట్టి, రాజ్యాంగాన్ని ప్రక్కన పెట్టి, చట్టాలను ప్రక్కన పెట్టి అతి కిరాతకంగా దారుణంగా వాళ్ళు క్రైస్తవ సమాజం మీద దాడి చేస్తూ క్రైస్తవ కుటుంబాలు కూడా గ్రామం నుంచి వెలివేస్తూ ఇంత భయంకరమైన బాధ్యత చేస్తూ ఉంటే క్రైస్తవులమైన మనం ఊరకనే ఉందామా? ఏదైనా చేద్దామా? ఊరకని ఎంతకాలం ఉండగలరు? కాబట్టి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఒక దృక్పథం తపన ఏర్పడి గతంలో ఇంత ఖైగా చెప్పాడు. ఒక ఆర్గనైజేషన్ 2013 నుంచి 2019 వరకు నిర్విరామంగా విరామం లేకుండా 13 జిల్లాలు తిరిగి ప్రతి జిల్లాలో కమిటీలు వేసి ఎంతో అద్భుతంగా చేసింది. కానీ ఏమైందంటే చివరాఖరిగా స్వార్థం పెరిగిపోయింది, అంటే కొంచెం పెరిగి డెవలప్ అయ్యి 100 మంది 1000 మంది సేవకులు ఆర్గనైజేషన్లు పెద్ద పెద్ద బిషప్లు దాంట్లో వచ్చేసరికి కొంచెం స్వార్థం పెరిగింది. సమస్యలు పక్కన పెట్టారు. మీటింగ్లు తప్ప ఇంకేం లేదు. హీటింగ్ తప్ప దానికి సంబంధించిన వ్యవహారం లేదు. దాని నుండి చాలా మంది మేము బయటకు వచ్చి ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ అనేటువంటి దాన్ని మేము ప్రారంభించాం. అది జిల్లా వరకు చాలా అనుకున్నాం. అప్పుడు 2 జిల్లాలు పెట్టలేదు కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా సమస్య వస్తామని వెళ్ళడం, దానికి ఒక బ్యానర్, దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలని అనుకున్నాం. అట్లాంటిది 2 తెలుగు రాష్ట్రాల్లో, నార్త్ ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో దీన్ని విస్తరింప చేయడానికి కృషి జరుగుతుంది. ఆల్రెడీ మొన్న ఇమిగ్రేషన్కి వాళ్ళు 12 మంది వచ్చారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం మొదటగా మన ప్రభుత్వాలకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అంటే ఒక ప్రభుత్వం కాదు, అన్ని రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలకి, సెంట్రల్ గవర్నమెంట్కి, దానికి సంబంధించిన గవర్నర్లకి, ఐఎస్ఎల్కి, ఐపీఎస్ఎల్కి మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి, మన సమస్యలు చెప్పాలి. ఇది ఒక రాష్ట్రంలో పోరాడితే పదేం కాదు, మొత్తం అన్ని రాష్ట్రాలు కలిసి పోరాడితేనే దీనికి ఏదైనా సొల్యూషన్ వస్తుంది అనేటువంటి